సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టవచ్చునని గుంటూరు జిల్లా కలెక్టర్ సామ్యూల్ ఆనంద్ కుమార్ అన్నారు. స్థానిక ప్రభుత్వ వసతి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు 130 మంది కరోనా బాధితులు అనే అనుమానంతో వైద్య పరీక్షలకు పంపగా 9 మందికి వైరస్ సోకినట్లు గుర్తించామని అన్నారు. వాటిలో గుంటూరులో 4, మాచర్లలో 4, కారంపొడిలో 1 కేసు నమోదయ్యాయని తెలిపారు. అలాగే కరోనా వ్యాప్తి నివారణకు సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి పద్ధతులు పాటించడం ద్వారా వ్యాధిని అరికట్టవచ్చన్నారు. ఒక్కసారే ఈరోజు 17 కేసులు కొత్తగా ఈ రాష్ట్రంలో పెరిగినందువల్ల ప్రజలు కొంచెం ఆందోళన చెందడానికి అవకాశం ఉంటుంది. కానీ కేసులన్నీ కూడా ఒకసారి మనం గమనిస్తే అన్నీ కూడా ఢిల్లీ నుంచి ఈరోజు రాష్ట్రానికి వచ్చిన కేసులు ఎక్కువగా ఉండటం మనం గమనించాం. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరైనా ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు, నిజాముద్దీన్ వెళ్ళిన వాళ్ళు, మీ ఇంటి పక్కన కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎవరైనా వెళ్ళి వచ్చి ఇంతవరకు కూడా సమాచారం ఇవ్వకుండా ఇంట్లోనే ఉంటూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ సమాచారం మాకు అందజేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం తరఫున మీ అందరికి కూడా సవినయంగా మేము కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి క్వారంటైన్ అవసరం, వాళ్ళకి టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. ఒకే సోర్స్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడులో కానీ ఢిల్లీలో కానీ ఒకే సోర్స్ నుంచి వాళ్ళకి పెద్ద ఎత్తున కేసులు రావడం చూసాం. కాబట్టి వీటిని మనం సమాచారం తప్పకుండా ప్రభుత్వానికి అందే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ప్రభుత్వ అధికారులు అందరూ చాలా సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన కేసులు కూడా అన్నీ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉండటం మనం గమనించాం.